पश्चिम गोदावरी जिला देंदुलूरु माजी एम्मेल्ये चिंतमनेनी प्रभाकर् एलूरु प्रभुत्व आस्पत्रिलोनी कोविड पेशेंट्लकु मूडु पूट्ल आहारान्नि अंदजेशारु। एप्पटिकप्पुडु वारि योक्क स्थितिगतुलनु तेलुसुकुंटू वारिकि एलांटि सहायं कावालन्ना तमकि नेरुगा चेप्पाలని ఆయన తెలిపారు। పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రాథమిక హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో మనం ఇప్పుడు ఉన్నాం। మన యొక్క హాస్పిటల్లో ఉన్న కోవిడ్ పేషెంట్‌కి సంబంధించిన బంధువులు ఇక్కడ నివసిస్తున్నారు। వీళ్ళకి ప్రతి రోజు మన చింతమనేని ప్రభాకర్ గారైన తరపు నుంచి మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి టిఫిన్ అందజేయడం అనేది జరుగుతుంది। ఒకసారి మన కోవిడ్ పేషెంట్ యొక్క బంధువులతో ఒకసారి మాట్లాడుకుందాం। ఏమో మీరు వచ్చి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎన్ని రోజుల నుంచి ట్రీట్మెంట్ చేయించుకున్నారు? 6 రోజుల నుంచి। 6 రోజుల నుంచి మీకు పేషెంట్ ఎలా ఉంది? మీ పేషెంట్ దగ్గరికి వెళ్తున్నారా లేకపోతే వెళ్తున్నారండి? పేషెంట్ని చూస్తున్నారా? మీరు వచ్చినప్పటికి ఇప్పటికీ ఆయన యొక్క పరిస్థితి, ఆయన యొక్క ఇది ఎలా ఉందండి? పర్లేదు, బాగానే ఉందా? ఆయనకి ఆక్సిజన్ తరపు నుంచి ఏమైనా ఇబ్బంది కానీ లేకపోతే ఏమైనా పల్స్ తరపు నుంచి ఇబ్బంది ఉందా? బాగానే ఉంటుంది। మరి ఎన్ని రోజులు పట్టుకున్నారు ఇంకా ఆయన డిశ్చార్జ్ చేయడానికి? రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తున్నారా? ఏ ఊరు మీది? మాది పదికోళ్ళంక। ఎన్ని రోజులు అయింది వచ్చి? 6 రోజులు। మీకు ఈ యొక్క చింతమనేని ప్రభాకర్ గారి తరపు నుంచి ప్రతిరోజు టిఫిన్ భోజనం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్, ఏం ఇబ్బంది ఏం లేదండి? మీకు భోజనం తరపు నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు? మీరు ఒక్కరే ఉన్నారా? మీ తరపు నుంచి వచ్చారు హాస్పిటల్? బయటికి వెళ్ళారా? మీకు ఈ కోవిడ్కి సంబంధించిన కర్ఫ్యూ పెట్టారు కదా, దీనివల్ల ఏమైనా ఇబ్బంది జరుగుతుందండి? బయటికి వెళ్ళడం, మెడిసిన్స్ ఏం తెచ్చుకోవడం అనేది అంతా బాగానే ఉందా? మీకు బయట నుంచి మెడిసిన్స్ ఏం తేవట్లేదు కానీ? అంతా ట్రీట్మెంట్ బాగానే ఉందా? హాస్పిటల్లో కోవిడ్ పేషెంట్ సంబంధించిన వాళ్ళకి బాగానే ట్రీట్మెంట్ జరుగుతుంది। వాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో ఉన్నాయి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు చక్కగా ఉన్నారని చెప్పి మన యొక్క పేషెంట్ తరపున బంధువులు తెలియపరిచారు। నా పేరు సతీష్, దెందులూరు నియోజకవర్గం శాసనసభ్యులైనటువంటి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ఈరోజు మన ప్రభుత్వ ఆసుపత్రి ఆశ్రమ హాస్పిటల్లో కోవిడ్ పేషెంట్లు ప్రతి ఒక్కరికి కూడా పొద్దున్నే భోజన కార్యక్రమం, సాయంత్రం టిఫిన్ కార్యక్రమం పంచమని ఆదేశించారు। వారి కోరిక మేరకు ఈ కోవిడ్-19 ఎంతకాలం ఉంటుందో అంతకాలము ఆ సేవల్ని మీకు తప్పకుండా అందజేస్తానని మా చింతమనేని ప్రభాకర్ గారు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటామని, ఇటువంటి కార్యక్రమాలు ప్రతి కార్యక్రమాన్ని మేము తప్పనిసరిగా చేస్తామని